కాంపిటీషన్ గడప గడపకి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకి అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తిగా ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని మన భీమవరం మా ప్రీతమ శాసనసభ్యులు భీమవరం ఎమ్మెల్యే గంధ శ్రీనివాస్ గారు ఆశయాలు ఆచరణ మేరకు గడప గడపకి కార్యక్రమం చేస్తున్నాం. వైఎస్ఆర్ అనగానే పేదలు, వైఎస్ జగన్ అంటేనే పేదలు. ఎప్పుడన్నా పేదలకి మంచి జరిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ప్రతి కార్డుకి ఒక్కొక్క కార్డుకి వచ్చి ఒక్కొక్క వ్యక్తికి వచ్చి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు సబ్సిడీ అయితేనే వైఎస్ఆర్ ఆసరా అయితేనే పావుల వడ్డీ, ఈ రకంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఎవరు మధ్యలో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ప్రతి మహిళా ఖాతాలోకి ప్రతి రైతు ఖాతాలోకి నగదు జమ అయిపోతుంది. ఎలాంటి మోసం లేదు, ఎలాంటి దగ్గ లేదు. ప్రతి గడప గడపకి తిరుగుతూ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు మాకు కూడా తెలియదండి. మా ఎమ్మెల్యే గారు చదివిన పెట్టుంటేనే తప్ప మాకైతే వాళ్ళకి ఇంత వచ్చిందన్న సంగతి మాకు కూడా తెలియదు. అది చదువుతుంటే మేము ఎంపీటీసీలు ఉండి ఎంపీటీసీలే కాదండి, మాకైతే ఒక కార్యకర్తగా బతికినా సరిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా బతికితే ప్రతి ఒక్కరికి సరిపోతుంది. మా ఎమ్మెల్యే గారు ప్రతి పేదవారితో మాట్లాడుతుంటే ఆ పేదవాళ్ళు కళలు ఆనందం చూస్తున్నాం, వాళ్ళ చిరునవ్వుని చూస్తున్నామండి మేము. అదే అదే రకంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గవర్నమెంట్కి ఇటు లేబర్కి మాలాంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ అనుసంధానంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ ఎంతో ఊపికతో చిరునవ్వుతో సమాధానం చెప్పుకుని మా గంధ సీని గారు గడప గడప తిరుగుతుంటే ఆయనతో వారానికి 5 రోజులు 6 రోజులు 2 రోజులు కాదండి, వారానికి వారం పెట్టేసుకున్న తిరగడం మా కార్యకర్తలు మేము సిద్ధంగా ఉన్నామండి.